హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద మను టాక్. సో ఈరోజైతే మనం బిస్బిల్లాబాత్ ఎలా చేయాలో చూసేద్దామండి. అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో బిస్బిల్లాబాత్కి కావాల్సిన ఐటమ్స్ అయితే నేను చూపించేస్తానండి. ఆనియన్స్, టమోటాస్, బీన్స్, క్యారెట్, ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. నేను జస్ట్ 2 వేసుకున్నాను. అండ్ ఆలు కూడా ఆప్షనల్ అండి, ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. బఠానీ అండి, నాన్ పెట్టినవి మనకు ముందుగా దొరుకుతాయి కదా అవి. తర్వాత వచ్చేసి రైస్ అండ్ కందిబ్యాళ్ళు, బెల్లం, పోపు దినుసులు అదే ఆవాలు, జీలకర్ర, ఉప్పు, పసుపు, చింతపండు, ఎంటీఆర్ సాంబార్ పౌడర్ ఎక్స్పెషల్లీ ఎంటీఆర్ అయితేనే చాలా బాగుంటుంది, కారం అండ్ ఆయిల్. కందిబ్యాళ్ళను కడిగేసి ఒకటికి 3 గ్లాసులు వాటర్ వేసుకొని అలా కుక్కర్లో పెట్టుకొని ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించి బంద్ చేయాలండి. ఆయిల్ వేస్తే బాగుంటుంది, కొంచెం తొందరగా ఉడుకుతుంది. అండ్ తర్వాత వచ్చేసి ఇటు సైడ్ ఒక స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసి వేడైన తర్వాత ఆ పప్పు దినుసులు ఆవాలు జీలకర్ర వేసుకోవాలన్నమాట. అవి వేసుకున్న తర్వాత కొన్ని కూరగాయలు వేయాలి. అవి ఏవైతే వేస్తేనో అప్పుడే టేస్ట్ వస్తుంది, అన్నీ వేస్తే మాత్రం బాగుండదు. సో ఇప్పుడు అమ్మ వచ్చేసి ఏమంటారు అది జింజర్ గార్లిక్ పేస్ట్, బీన్స్, ఆనియన్, టమోటా, క్యారెట్ ఇవన్నీ వేసేసింది అనమాట. ఇవన్నీ ఇప్పుడు మనమైతే మగ్గనియాలి. సో ఇలా 2 స్టవ్ల మీద 2 పెట్టేసుకుంటే మనకు ఈజీగా 10 మినిట్స్లో బిస్బిల్లాబాద్ రెడీ అవుతుంది అనమాట. సో జస్ట్ అందాజుగా నీళ్ళు వేసాము, బట్ మీకు ఫస్ట్ టైం అయితే 1-4 గ్లాసులు వాటర్ అండి అలా వేసుకోవాలి. ఇది వచ్చేసి చింతపండు పులుసు. సో ఇప్పుడైతే మనకు ఆ కూరగాయలన్నీ ఉడుకుబట్టాయి. సో ఆ టైంలో మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అయితే అందులో వేసి మరగనివ్వాలన్నమాట. బాగా మరగనిస్తే ఇలా ఉడుకొస్తుంది అనమాట. ఇలా ఉడుకొచ్చేసినప్పుడు ఒక ప్లేట్ మూసి ఒక 2-3 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ బాగా ఉడకనియాలన్నమాట. ఉడికినప్పుడు జస్ట్ మనం అలా రైస్ తీసుకొని ఇలా ఉడుకుతుంటుంది కదండి, అప్పుడు రైస్ తీసుకొని చూడాలండి. ఆలు వేసేయండి. ఇప్పుడు ఆలు వేస్తే ఆలు అనేది ఎక్కువగా స్మాష్ కాకుండా తిన విధంగా ఉంటుంది. తర్వాత ఇంకొంతసేపు ఆగి టమోటో వేసేయాలి. అప్పుడు ఆలు టమోటా 2 అంత స్మాష్ కాకుండా బాగా ఉడుకుతాయన్నమాట. సో ఇప్పుడు అండ్ కందిబ్యాళ్ళు అక్కడ చూసాం కదా, కందిబ్యాళ్ళు ఉడకబెట్టి పక్క పెట్టాం కదా, అవి అందులో వేయాలి. కానీ బ్యాళ్ళు కాదు, రసం మాత్రమే వేయాలి. అంత ఫినిషింగ్ టచ్లో మనం బ్యాళ్ళు వేయాలి. ఇప్పుడు వచ్చేసి ఇవన్నీ వేసిన తర్వాత ఉప్పు, కారం అండ్ ఎంటీఆర్ సాంబార్ పౌడర్ వేసి బాగా కలపాలి, అడుగు కట్టకుండా కలపాలన్నమాట. సో ఇలా కలుపుతుంటే మనకు అడుగు అనేది కట్టదన్నమాట. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఏం వేస్తారు, ఎంటీఆర్ సాంబార్ పౌడర్. ఖచ్చితంగా ఎంటీఆర్ సాంబార్ పౌడర్ అయితేనే చాలా బాగుంటుంది. సో ఎంటీఆర్ సాంబార్ పౌడర్ వేసాను కదండి, అలా ఎంటీఆర్ సాంబార్ పౌడర్ వేసేయాలి. అలా ఉడుకుతూ ఉంటుంది, అలా ఉడకనివ్వాలి బాగా. ఒక్క 2 మినిట్స్ ఆగి చింతపండు రసం చూపించాను కదా, దాన్ని రసం చేసి పెట్టుకొని అలా వేయాలన్నమాట. అలా వేసి అలా బాగా కలుపుతూ ఉండాలి. అండ్ తర్వాత వచ్చేసి బ్యాలు ఉడకబెట్టి పెట్టాము కదా, అవి అందులో వేసేయాలి. వేసిన తరువాత కొంచెం వాటర్, రైస్కి 1-4 గ్లాసులు వాటర్, కందిబ్యాళ్ళకు 1-3 గ్లాసులు. సో అలా వేస్తే మనకు ఖచ్చితంగా సెట్ అవుతుందండి. సో అలా బాగా మరగనిచ్చి బట్ట కలుపుతూ ఉంటే మనకు అనేది అడుగైతే కట్టదండి, అడుగు కడతది అంట కదా. సో అడుగు కట్టదు. ఇప్పుడు వచ్చేసి కొంచెం మూత పెట్టి బాగా మరగనివ్వాలి, ఇలా మరగనివ్వాలి. తర్వాత వచ్చేసి బిస్బిల్లాబాద్ అయితే రెడీ అండి. ఫైనల్ టచ్ కోసం కొత్తిమీర వేస్తే మనకు బిస్బిల్లాబాద్ రెడీ. ఇదే అండి బిస్బిల్లాబాద్. దీంట్లోకి సన్నకారం అవన్నీ వేసుకుంటే సూపర్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.